ఫ్రూటీ బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి సో చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ తోటే టేస్టీ టేస్టీ స్వీట్ ఐటమ్ మనం తయారు చేసుకోవచ్చు అవునమాట స్టార్ట్ చేద్దామండి ఓకే ష్యూర్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమేనా ఓకే वाटर वे मन की स्वीट तगट शुगर वे अंत पाक रही मन शुगर वेटर वे तरवा शुगर मेल्टे मेल्ट इट पकना मन मिल्क पाउडर तो वेरे प्रोसेस मेल्ट ल ओके मरी ఈ లోప ఏం చేయొచ్చు ఈ లోప మనం ఒక బౌల్ లో ఇది మిల్క్ పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకొని కలిపేసుకుందాం ఓకే మిల్క్ పౌడర్ అన్నమాట మిల్క్ పౌడర్ వేసి సరిపోతుంది అంటే నెయ్యికి సరిపడా కొద్దిగా వేసేసుకొని నెయ్యి వేసి బాగా కలిపేసుకుందాం मिल्क पाउडर लो नेय वेसुकोनी बागा कलिपेसी पक्कन पेट्टुकुंदाम अन्नमाट एप्पुडैते दीनिकि टीग पाकं वस्तुंदो आ टाइम लो मनमु ई मिल्क पाउडर नि अंदुलो कलिपेयालि सो स्वीट्स बागा चेस्तारा मीरु चेस्तानु अंटे नन्नु चूस्तुंटे तेलुस्तुंदि कदा मीरु स्वीट्स लवरे స్వీట్స్ తింటుంటారు ఎక్కువ స్వీట్స్ తింటుంటారు ఇప్పుడు పాకం వచ్చేసినట్టే అంటారా మనకి ఎగ్జాక్ట్లీ చూడు ఎంత చక్కగా పాకం వచ్చేసింది మాధవి ఓకే ఇప్పుడు మనం ఇది ఏదైతే కలుపుకున్నామో మిల్క్ పౌడర్ నెయ్యి మిశ్రమాన్ని ఇందులో కలిపేసాం బాగా కానీ బెల్లం తో చేసిన టేస్ట్ వేరు షుగర్ తో చేసిన మాత్రం చాలా బాగుంది అసలు షుగర్ తో చేస్తేనే ఇంత బాగుంటాయి అంటే స్వీట్స్ అన్హెల్తీ కదా ఇప్పుడు ఇలా కలిపేసాం కదా మనం ఇప్పుడు కొన్ని ట్యూటీ ఫ్రూటీలు ఇందులో వేసేసుకుందాం రెడ్ అండ్ గ్రీన్ కలర్ఫుల్ గా అనిపిస్తుంది అవును కొద్దిగా కొద్దిగా మిగుల్చుకున్నాం కదా ఆ నెయ్యి కూడా ఇందులో వేసేద్దాం ఇది వేడివేడిగా ఉన్నప్పుడే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదా ఇప్పుడు కలిపేసాం కదా ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాం మిల్క్ పౌడర్ కదా కాస్త ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు హీట్ తగలాలి అవును 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 ఇందులో మనం కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేద్దాం రెడీ అయిపోయినట్టే కదా హా ఇప్పుడు మనం దీన్ని బటర్ పేపర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ట్రే లోకి ఓకే అయితే దీని పైన కూడా మనం వేద్దాం టూటీ ఫ్రూటీస్ హా వేద్దాం चल ऐक्चुअल चल रहीने लुक बहुत अला से तरह पैन कोई टूटी फ्रूटी वे ఇష్టముంటే కొంతమంది రైజిన్స్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు టూటీ ఫ్రూటీ బర్ఫీ కాబట్టి మనం ఓన్లీ టూటీ ఫ్రూటీ తోనే చేస్తున్నాం ఓకే అదర్వైస్ మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా ఏదైనా వేసుకొని కూడా ఈ స్వీట్ చేసుకోవచ్చు అప్పుడు అది వేరే పేరు డ్రై ఫ్రూట్ బర్ఫీ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఇది టూటీ ఫ్రూటీ కాబట్టి ఇది కాసేపు చల్లారనివ్వాలి సో చల్లారిన తర్వాత మనం కావాల్సినట్టుగా పీసెస్ లా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం వచ్చిన పీసెస్ లా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పీసెస్ కట్ చేసుకోవడమేనా పీసెస్ కట్ చేసుకో చేద్దామండి ఓకే 5 నిమిషస్ అయ్యింది కదా ఇంకా కొద్దిసేపు చల్లారితే మనకి ముక్కల్లా వచ్చేస్తాయి టూ
టేస్టీ ఫ్రూటీ బర్ఫీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. టూటీ ఫ్రూటీ బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలపొడి ఒక కప్పు, పంచదార ఒక కప్పు, నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు, టూటీ ఫ్రూటీ ఒక కప్పు, గ్రీన్ టూటీ ఫ్రూటీ ఒక కప్పు, వెనీలా ఎసెన్స్ ఒక టీ స్పూన్. టూటీ ఫ్రూటీ బర్ఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కొద్దిగా నీళ్లు పంచదార వేసి పాకం పట్టాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లో పాలపొడి నెయ్యి వేసి ఉండలు లేకుండా కలుపుకొని, తర్వాత పాలపొడి మిశ్రమాన్ని పంచదార పాకంలో వేసి బాగా కలుపుకొని, తర్వాత టూటీ ఫ్రూటీ నెయ్యి వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. బర్ఫీ ట్రే లో బటర్ పేపర్ వేసి అందులో టూటీ ఫ్రూటీ వేసి ఆ పైనుంచి కలుపుకున్న పంచదార పాలపొడి మిశ్రమాన్ని వేసి పైన కూడా మళ్ళీ టూటీ ఫ్రూటీ వేసి చల్లార్చుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టూటీ ఫ్రూటీ బర్ఫీ రెడీ.